అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం విజయవాడలో ఘనంగా ప్రారంభమైంది. ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో కూచిపూడి నాట్య సమ్మేళనాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పాల్గొన్నారు. 3 రోజుల పాటు జరగనున్న ప్రదర్శనల్లో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాదు దేశ విదేశాల నుంచి కళాకారులు తరలివచ్చారు. విదేశీ ప్రముఖులు వచ్చారు అంటే నాట్యం చేస్తారని ఒక అసలు కూచిపూడిని పుట్టి ప్రపంచానికి అందిస్తున్నటువంటి ఇక్కడ వివిధ దేశాలు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారు. అండ్ కొంచెం ముందు ప్రతి ఇంట్లోనూ ఓ కూచిపూడి నృత్య కళాకారిణి ఉండాలంటూ ఆకాంక్షించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 6 శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన కూచిపూడికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువస్తానన్నారు. కూచిపూడి నాట్యానికి తెలుగు నేల పుట్టినిల్లు కావటం గర్వకారణమన్నారు. కళలు మానసిక ఆనందాన్ని ఇస్తాయని, కళల్ని మరిచిపోతే ఆధునిక ప్రపంచంలో మానసిక ఆనందం దూరమైపోతుందన్నారు చంద్రబాబు. అందుకే ప్రభుత్వం కళలు కళాకారుల్ని ప్రోత్సహిస్తుందన్నారు. గానాలను భాగవత కళారూపాలని కూచిపూడి నృత్య కళారూపంలో తీర్చిదిద్దిన మహానుభావుడు 15వ శతాబ్దానికి సంబంధించినటువంటి సిద్ధేంద్ర యోగి, వేదాంతం లక్ష్మీనారాయణ, చింతా కృష్ణమూర్తి, చింతా దీక్షితులు, ఉమా రామారావు, యామిని కృష్ణమూర్తి, పశుపతి వేణుగోపాల కృష్ణ శర్మ, వేదాంత సత్యనారాయణ శర్మ, కోరాడ నరసింహరావు లాంటి నాట్య గురువులు కూచిపూడికి వన్య తీసుకొచ్చారు. ఆ తర్వాత మనం ఒకసారి ఆలోచిస్తే వెంపటి చినసత్య నేతృత్వంలో కూచిపూడికి ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది. శోభానాయుడు, సరళకుమారి కూచిపూడి నృత్యాన్ని ప్రయోగాలతో ముందుకు తీసుకెళ్లారు. కూచిపూడి నాట్యారామం ఏర్పాటు చేస్తాం, కూచిపూడి గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం, ఈ కళకి పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉంది. మన సాంప్రదాయాన్ని, మన భాషని, మన కళల్ని, మన చరిత్రని మనం మర్చిపోతే రాబోయే రోజుల్లో మన ఉనికినే మనం కోల్పోయినట్టు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 వారసత్వ సంపదలు ఉన్నాయి. ఒక వారసత్వ సంపద కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రం ఉండడం మనందరి గొప్ప అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2వ వారసత్వం కూచిపూడి, మన పెద్దలు మనం వదిలిపెట్టిన వారసత్వ సంపద. ప్రతి ఒక్క ఇంట్లో ఒక కూచిపూడి నాట్యాన్ని నేర్చుకున్న వ్యక్తులు ఒకరు ఉండాలి. సంపద ఎంత ముఖ్యమో ఇది